శుభామయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఉజ్జంతం అస్తమ్యంతం ఆదిత్యం అభిధ్యాయం కుర్వన్. ఈ వాక్యంలో ఉదయిస్తున్న అస్తమిస్తున్న సూర్యుని ధ్యానము చేస్తూ నమస్కార స్తోత్ర అర్ఘ్యాది క్రియలతో ఆరాధన చేస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణుడు విద్వాంసుడు సకలమైన భద్రములను పొందుతున్నాడు. అంటూ అసావాదిత్యో బ్రహ్మ, నిన్న అక్కడి వరకు చెప్పుకున్నాం, అసావాదిత్యో బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము, ఈ ఆదిత్యుడే బ్రహ్మము అని శృతి నిర్దేశిస్తోంది. ఆ చెప్పిన దాన్ని ఎవరు హృదయంలో తెలుసుకుని ఆరాధిస్తున్నారో వారేమవుతున్నారో చెప్తున్నారో ఆ భావం ఇప్పుడు గ్రహిస్తున్నాం. అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి ఏఏవం వేద. ఈ వాక్యం చాలా విశేషం, ఎందుకంటే ఉజ్జంతమస్తం అనే మంత్రమే ప్రధానమైనటువంటిదని చెప్పుకున్నాం ఇక్కడ. అంటే సంధ్యాతత్వం ఈ మంత్రం మనకు చెప్తున్నది. ఉభయ సంధ్యల్లో మనం ఆదిత్యుని ఉపాసన చేసేటప్పుడు ఉండవలసిన భావం ఏమిటి అంటే ఇతడు బ్రహ్మము అనే భావన ఉండాలి. అంటే శృతి పరబ్రహ్మను ఎవరినైతే చెప్తోందో ఆ పరబ్రహ్మ భావన ఆదిత్యుని యందు మనం తెచ్చుకోవాలి. ఇక్కడ ఇది ఉపాసనా ప్రక్రియలో చెప్పబడుతున్నది. అందుకు బ్రహ్మమును ఆదిత్యుని యందు భావించి ఉపాసించుట అని. అలా భావించడానికి యోగ్యమైనటువంటి స్వరూపం ఆదిత్యుడు. దేన్ని పడితే అది బ్రహ్మం అనుకోమంటే ఎలా అవుతుందండి? సర్వం బ్రహ్మమేమే కాదను, కానీ ఏ ఉపాధిని పట్టుకుని దాన్ని బ్రహ్మం అనుకోమంటే సాధ్యం కాదు. ఆ బ్రహ్మత్వ విభూతి బ్రహ్మ లక్షణములు దేని యందు గోచరిస్తున్నాయో దానిని మనం బ్రహ్మముగా ఉపాసన చేసినట్లయితే ఆ పరబ్రహ్మ ప్రాప్తి లభిస్తుంది. అందుకే ఆదిత్యో బ్రహ్మేతి అంటే ఆదిత్యుడే బ్రహ్మము అని. ఏవం వేద ఆ మాట చాలా ముఖ్యమైనది. ఏవం వేద అనేది మనం వేదంలో చాలా చోట్ల చూస్తుంటాం. ఏవం వేద అనే వాక్యం నిజానికి బ్రహ్మ విద్య గురించి చెప్పేటప్పుడు చెప్తూ ఉంటారు. ఎవడు ఈ విధంగా తెలుసుకుంటున్నాడో అని అర్థం. యా ఏవం వేద, ఎవరు ఈ విధంగా తెలుసుకుంటున్నారు, ఏ విధంగా ఈ ఆదిత్యుడే బ్రహ్మము అని ఎవరు తెలుసుకుంటున్నారో. ఏవం అనే మాటకి ఈ విధముగా అని ఒకటి, ఈ విధముగా మాత్రమే అని కూడా ఒకటి అర్థం ఉన్నది. అంటే ఈ విధంగా మాత్రమే ఎవడు తెలుసుకుంటూ ఉన్నాడో వాడు బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యతి, బ్రహ్మమే అయి బ్రహ్మమును పొందుతున్నాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. ఆదిత్యుడే బ్రహ్మమని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు బ్రహ్మము అయి బ్రహ్మమును పొందుతున్నాడు. బ్రహ్మమును పొందుట ఇదే కదా అసలు ప్రతి జీవికి, అందులో ఈ దేశంలో పుట్టినటువంటి వాడికి ప్రధాన లక్ష్యం పరబ్రహ్మ ప్రాప్తి. సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట చెప్తారు, ఈ దేశంలో పుట్టి కూడా పరబ్రహ్మ ప్రాప్తికి ప్రయత్నించలేదంటే అంతకంటే దురదృష్టవంతుడు మరొకడు ఉండడు అని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి అనువైనటువంటి దేశం ఇది. ఇక్కడ పుట్టినటువంటి వేదాది విద్యలు దానికి దోహదపడుతున్నాయి. అందుకు లక్ష్యమేమిటి? బ్రహ్మాప్యతి, బ్రహ్మమును పొందుట ఇది ఇక్కడ. అంటే బ్రహ్మమును పొందాలి అంటే మనం ఏం చేయాలి? ఆదిత్యుడిని బ్రహ్మమును ఉపాసించాలి. ఇక్కడ మధ్యలో ఒక చమత్కారమైన మాట ఉన్నదండి ఇక్కడ. అందుకే ఆదిత్యోపాసన బ్రహ్మ విద్యకు ప్రారంభమే అది తెలుసుకోవాలి. అందుకే అది చక్కగా చేయగలిగితే అదే ప్రచోదయాత్ కనుక బుద్ధికి ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది. అందుకు ఆదిత్యుడే బ్రహ్మమును ఉపాసించినటువంటి వారు ఎవరైతే ఉంటారో తెలుసుకొని ఏవం వేద, ఇక్కడ వేద తెలిస్తే అక్కడ విద్వాన్ అర్థమవుతుంది. ఇక్కడ ఆదిత్యుడే బ్రహ్మమని తెలుసుకుని ఎవడైతే ఆరాధన చేస్తున్నాడో వాడు బ్రహ్మము అయి బ్రహ్మమును పొందుతున్నాడు అన్నాడు. ఏమిటి చమత్కారం? బ్రహ్మమును పొందుతున్నాడంటే సరిపోతుంది కదా, బ్రహ్మము అయి బ్రహ్మమును పొందుతున్నాడంటంలో ఉన్న రహస్యం అంతా కూడా. వాడే బ్రహ్మమైపోతున్నట్ట, ఇది చాలా గొప్ప విషయం అండి. భగవంతుడిని పూజించిన వాడు తాను భగవంతుడైపోతాడు అని మాట వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇతర సంస్కృతుల్లో మీరు ఎక్కడ చూసినప్పటికి కూడా భగవంతుడికి భక్తులం అవుతాం కానీ మనం భగవంతుడు అవుతామా? చాలా ఆశ్చర్యం కదా. ఇది కేవలం అద్వైతంలో మాత్రమే కనబడుతుంది. ఇక్కడ తాను బ్రహ్మమైపోడు, అహం బ్రహ్మాస్మి అంటే ఇదే అర్థం. ఇక్కడ బ్రహ్మముగా భావన చేసేవాడు తాను బ్రహ్మము అయి బ్రహ్మమును పొందుతున్నాడు. ఏదో ఒకటి చెప్పండి, బ్రహ్మ అవుతున్నాడు అన్నా సరిపోతుంది, బ్రహ్మమును పొందుతున్నాడంటా సరిపోతుంది. బ్రహ్మము అయి బ్రహ్మమును పొందుతున్నాడని ఎదురు చెప్పాడు. ఈ అయి అనే మాటకు అర్థం ఏంటంటే తాను బ్రహ్మముగా మారుతున్నాడా, ఇది కూడా ఆలోచించాలి. బ్రహ్మముగా మారడం అక్కర్లేదు, వాడు అసలు స్వరూపం బ్రహ్మమే. కానీ బ్రహ్మము అయి అంటే స్వస్వరూపము తెలుసుకొని వాడు బ్రహ్మము అయ్యున్నాడు. నిజానికి తాను బ్రహ్మమై అయినప్పటికీ కూడాను అజ్ఞాన పావరణ చుట్టేయడం వల్ల తన బ్రహ్మత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే జీవుడికి నువ్వే బ్రహ్మవురా అని వేదం చెప్తున్నప్పటికీ కూడా నమ్మబుద్ధి వేయట్లేదు. తత్వం అసి అని వేదం చెప్తున్నా నేను ఎలా అవుతానండి, నేను నా పేరు పుల్లయ్య, ఎప్పుడప్పుడు పోతాను, కానీ ఆ బ్రహ్మం నేను ఎలా అవుతాను? బ్రహ్మం సర్వజ్ఞుడు, నేను కించిజ్ఞుణ్ణి అని అంటూ ఉంటాం. ఇదంతా నీ ఉపాధితో నువ్వు తారాత్మ్యం చెందించుకోవడం వల్ల, ఉపాధి లక్షణాలన్నీ నువ్వు ఆరోపించుకోవడం వల్ల నీ స్వస్వరూపమైన బ్రహ్మత్వాన్ని తెలుసుకోలేకపోతున్నావు.
అని కొత్తగా బ్రహ్మ అవనక్కర్లేదన్నాడు ఇక్కడ. ఇది ఎలాంటిది అంటే మన జేబులో ఉన్నటువంటి నగ అక్కడ ఉందని తెలియక ఊరంతా వెతుకుతున్నాడు. ఎవడో వచ్చి నీ జేబులోనే ఉందయ్యా అన్నాడు. ఎంత రిలీఫ్ వస్తుందండి ఇక్కడ. అమ్మయ్యా ఇక్కడే ఉందా అన్నాం. ఇక్కడే ఉన్నదా అంటే ఇప్పుడు కొత్తగా దొరికిందా? అక్కడ ఉన్నదే అది, కానీ గుర్తించకపోవడం అనేది ఇంతవరకు జరిగింది, ఇప్పుడు గుర్తించావు. అలాగే నీ స్వస్వరూపం బ్రహ్మమే, దాన్ని గుర్తించకుండా ఆవరణ పట్టేసింది అజ్ఞాన మాలిన్యం. దాన్ని తొలగించడానికై ఆదిత్యుని బ్రహ్మమును ఉపాసించిన వాడు తన స్వస్వరూపాన్ని తెలుసుకుని ఆ బ్రహ్మములో ఐక్యమవుతున్నాడు అని చెప్పడమే బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి అని చెప్పడంలో ఆదిత్య ఉపాసన అంటే ఆదిత్యుని బ్రహ్మమని ఉపాసించేటువంటి సగుణ బ్రహ్మ ఉపాసన నీకు బ్రహ్మజ్ఞానాన్ని కలిగించి మోక్షాన్ని ఇస్తున్నది. బ్రహ్మజ్ఞానాన్ని కలిగించడం అనేది బ్రహ్మైవసన్, మోక్షాన్ని పొందడం అనేది బ్రహ్మాప్యేతి అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ రెండు విడివిడివి కాదు. బ్రహ్మము నువ్వని తెలిసే అదే మోక్షం, అది తెలుసుకోవాలి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి ఉపనిషద్వాక్యం ఉందో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మము గురించి తెలిసినవాడు బ్రహ్మమే అవుతున్నాడు అని చెప్పినట్లుగా బ్రహ్మవిత్ అంటే బ్రహ్మైవసన్, బ్రహ్మైవ భవతి అంటే బ్రహ్మాప్యతి. చూసారా, ఒక్క ఈ మంత్రమే వేదాంతం ఎంత విచారణ మార్గాన్ని చెప్పిందో అంత చెప్పింది ఇక్కడ. ఏం దీన్ని మననం చేసుకుంటే పరబ్రహ్మ ప్రాప్తి దొరకదా, స్వస్వరూప జ్ఞానం దొరకదా చెప్పండి ఇక్కడ. అందుకే ఇంత ముఖ్యమైనది. దీన్ని బట్టి సంధ్యావందనం అనేది ఒక నిత్యకర్మగా చేసేసి తర్వాత కర్మకు పరిగెత్తడానికి పనికొచ్చేటట్టుగా కాకుండా సంధ్యావందనం చేసేటప్పుడు స్పృహ పెట్టి చేస్తే ఇందులోనే ఉపనిషత్ ప్రతిపాద్యమే శంకర భగవత్పాదులు వంటి వారు బోధించినటువంటి ఏ జీవ బ్రహ్మైక్య భావన ఉన్నదో ఆ తత్వం లభిస్తున్నది. సంపూర్ణమైన అద్వైత భావం ఈ శ్లోకంలో కనబడుతున్నది ఇక్కడ. అంటే వేదంలో ఉత్తర భాగమే కాదయ్యా, పూర్వభాగంలో చెప్పిన మంత్రాల్లో కూడా అద్వైత భావనే ఉన్నది. అయితే నువ్వు జ్ఞానదృష్టితో చూడలేదు, కేవలం కర్మదృష్టితో చూసావు. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇది నిన్న ఎందుకు ఈ వివరణంతా నేను ఎందుకు చెప్పలేదంటే కొంచెం గాయత్రి ఆవాహన జపం ఎలా చేయాలి ఇవి చెప్తే కొంచెం ఆసక్తిగా ఉంటుంది. మొట్టమొదట నువ్వు బ్రహ్మవై ఉన్నావు అంటే అందడం కష్టం కనుక దాన్ని అక్కడ ఆపి ఈరోజు అందుకున్నాం, ఎందుకు తెలిసింది ఇప్పుడు. ఇప్పుడు ఈ మంత్రాన్ని ఒక్కసారి వాక్యంగానే చదువుకుందాం, మంత్రంగా స్వరంగా కాకుండా. ఉజ్జంతం అస్తం యంతం ఆదిత్యం అభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రం అస్మతే. అసౌ ఆదిత్యో బ్రహ్మ ఇతి బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి యయేవం వేద అని అసవాదిత్యో బ్రహ్మ అని మళ్ళీ అంటున్నాం. అంటే అందులో చెప్పినటువంటి దాన్ని ఒక వాక్యం కింద తీసుకున్న అసౌ ఆదిత్యో. ఇక్కడ దీన్ని మహావాక్యంతో ఎలా అన్వయించవచ్చో చూద్దాం. ఇక్కడ తత్ త్వం అసి అనే మాటలు ఉన్నాయి. ఇక్కడ ఇది నువ్వయ్యున్నావు అని. అసౌ ఇది, ఇది అంటే ఇదం పదవాచ్యమైనటువంటిది అని. ఇక్కడ ఇదం అని చెప్పబడుతున్నది ఎవరు? త్వం జీవుడు. ఈ జీవుడు ఎలాంటి వాడు? వీడు అచ్ఛేద్యుడు. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం భగవద్గీతను తీసేసుకుందాం. అంటే వీడిని ఛేదించడానికి వీలు లేదు ఆ జీవుణ్ణి. అదే కదా నాయన, శరీరం పోతుంది కానీ నువ్వు శాశ్వతమైన వాడివే బాబు. శరీరం అంటే స్థూల శరీరమే కాదు, సూక్ష్మ కారణ శరీరములు కూడా ఎప్పుడో పోయేవి. శాశ్వతమైన జీవుడు ఆ జీవరూప చైతన్యాన్ని ఉపాధికి అతీతంగా చూస్తే వాడే బ్రహ్మము కదా, మరొకటి ఏం లేదు. అందుకే అచ్ఛేద్యోయం అదాహ్యోయం అనే దానికే ఆదిత్య అంటారు. ఆదిత్యుడు అంటే ఛేదించడానికి వీలు లేనివాడు. అందుకే అచ్ఛేద్యోయం అదాహ్యోయం అనే దానికే ఆదిత్య అంటారు. ఆదిత్యుడు అంటే ఛేదించడానికి వీలు లేనివాడు. ఏ ఆదిత్యుడు? అక్కడ చూపించే ఆదిత్యుడు కదా. అసౌ ఇదిగో ఈ ఆదిత్యుడు, ఇదం పదవాచ్యమైనటువంటి జీవుడిని ఎవరినైతే వ్యవహరిస్తున్నావో వాడి నిజానికి బ్రహ్మ. అసౌ ఆదిత్య బ్రహ్మ, బ్రహ్మమే అయ్యున్నాడు. తత్వమసి అండి మొత్తం కూడా. ఇక్కడ మొత్తం తత్వమసి అహం బ్రహ్మాసు వాక్యం ఇందులో ఉంది, ఇప్పుడు తెలిసింది కదా. కనుక ఉపనిషత్తుల మీద అభిరుచి ఉండి ఉపనిషత్తుల ద్వారా బ్రహ్మ విద్యను అధ్యయనం చేసే సంస్కారం ఉన్నవాళ్ళకి ఈ మొత్తం వాక్యమంతా కూడాను సంపూర్ణంగా మహావాక్యంగా కనబడుతుంది. అందుకే మళ్ళీ విడిగా తీసి అసావాదిత్యో బ్రహ్మ అన్నాడు. అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి యయేవం వేద. అక్కడతో అసావాదిత్యో బ్రహ్మ అందులో ఉన్నది, కానీ మళ్ళీ విడిగా అసావాదిత్యో బ్రహ్మ అనడం ఉన్నదే, అది మహావాక్యం వంటిదే. నిన్న ఇవాళ ఎన్ని మార్లు అనుకున్నామో అసావాదిత్యో బ్రహ్మ మర్చిపోలేం కదా. అంటే ఇది మహావాక్యాలు గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడ ఈ ఒక్క మంత్రంలో సంపూర్ణమైన సంధ్యాతత్వం చెప్పబడుతున్నది. కనుకనే సంధ్యావందనం అనే మాట అసావాదిత్యో బ్రహ్మ అనే మంత్రం వల్ల వచ్చింది అనే కారిక
మన మొదటిరోజు చదువుకున్నది ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ అంటే గాయత్రి మంత్రం ఎంత ప్రధానమో ఈ మంత్రం అంత ప్రధానంగా సంధ్యావందనంలో చెప్పబడుతున్నది. ఆ మాటకు వస్తే అర్ఘ్యప్రదానమే ప్రధానమని చెప్పుకున్నాం కనుక అర్ఘ్యప్రదానంలో చివరి మంత్రమైనటువంటిది ఇది చాలా ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నాం. ఇది మనం త్రిసంధ్యల్లోనూ కూడా చేస్తారు. త్రిసంధ్యల్లో మధ్యాహ్న సంధ్య మారుతుంది మంత్రం, అప్పుడు గాయత్రితో అర్ఘ్యం ఏకపర్యాయం ఇస్తాం మనం. కొందరైతే మూడు పర్యాయాలు చేస్తూ ఉంటారు, అది కూడా హంస శుచిష చేసి. ఇప్పుడు ఇది అప్పుడు కూడా ప్రాతకాలంలో కూడా సాయంకాలంలో కూడా చెప్తున్నారంటే ఈ మంత్రం యొక్క ప్రాధాన్యం మనం తెలుసుకుని గాయత్రి ఆవాహన నిన్న చేసుకున్నాం కదా, అక్కడికి వెళదాం. నిన్న మొత్తం పంచశీర్షోపనయనే వినియోగ, పంచశీర్ష పంచశీర్ష అనేటువంటి మాటకు మనం అర్థం చెప్పుకున్నాం. ఇవి వేదములు నాలుగు, పురాణ విద్య మొత్తం మనకి ఆర్షమైన వేద విద్య అంతా ఐదు ముఖాలతో అందుతుంది. నాలుగు వేదముల ద్వారా, పురాణముల ద్వారా. శీర్షం అంటే జ్ఞానస్థానం కనుక జ్ఞానస్వరూపిన ఐదే పంచశీర్షములని. కొందరు ఏం చెప్పారంటే విశ్వవ్యాపకమైన అమ్మవారు పంచశీర్ష అంటే పంచభూతముల ద్వారా వ్యక్తమవుతున్నది అని అర్థాన్ని చెప్పారు. ఇంకొక భావం మనకి నిన్ననే చెప్పుకున్న మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ప్రజ్ఞ అనబడేటువంటి పంచ విధములైన అంతఃకరణ స్వరూపాలే మన లోపల చిచ్చక్తి నుంచి వ్యక్తమవుతూ ఉన్నటువంటివి, ఇదే పంచశీర్ష. ఉపనయనే వినియోగ అంటే ఉపనయన కాలంలో నువ్వు ఉపదేశంగా పొంది వినియోగిస్తున్నావు అని అర్థాన్ని భాష్యకారులు చెప్పారు. ఇప్పుడు మరొక అర్థాన్ని వాళ్ళు చెప్పుకుంటున్నాం, ఉపనయనంలో దీన్ని వినియోగించాలి అని. అయ్యో ఉపనయనం ఎప్పుడో చిన్నప్పుడైంది, ఇప్పటికీ గాయత్రి చేస్తూ ఉపనయనే వినియోగ అనడంలో అర్థమేమిటి? ఇది కొంచెం తెలియాలి కదా. నయనం అంటే తీసుకువెళ్ళుట, ఉపనయనం అంటే గురువు సన్నిధికి తీసుకువెళ్తారు కనుక ఉపనయనం అని పేరు వచ్చింది దానికి. అంటే ఉపనయన సంస్కారం చేసి గురువు సన్నిధికి తీసుకువెళ్తారు, గాయత్రి ఉపదేశం చేసి గురుకులానికి పంపిస్తారు, అందుకు దాని పేరు ఉపనయనం అని పేరు వచ్చింది. ఇప్పుడు ఏ గురుకులానికి పంపుతున్నారండి, పేర్లు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే కృష్ణ యజుశాఖాధ్యాయి అంటాడు చివరికి ప్రవర చెప్తూ, కానీ ఆ యజుర్వేదంలో ఒక్క పనస కూడా రాదు వాడికి, కానీ యజుశాఖాధ్యాయి, ఇంకోటి రుక్షాఖాధ్యాయి పేర్లే, కానీ ఋగ్వేదం అంటే ఏంటో తెలియదు, అందులో ఒక్క మంత్రం కూడా రాదు, పేరుకు మాత్రం శాఖాధ్యాయి. ఆఖరికి పేర్లు మిగులుతున్నాయి, వ్యవస్థ పోతుందండి, ఇది కూడా బాధాకరమైన అంశమే. అందుకు వేద పండితుడు ఒక లౌకికుణ్ణి చూసి ఒక వెక్కిరింపు చేశాడు, నువ్వు యజుశాఖాధ్యాయి అంటున్నావు కానీ నువ్వు యజుర్వేద అధ్యయనం చేయలేదు కనుక దాన్ని తీసేయి, నీ యొక్క గోత్రం చెప్పుకో, నీ పేరు చెప్పుకో, నమస్కారం చేసుకో, కానీ కృష్ణ యజుశాఖాధ్యాయి రుక్షాఖాధ్యాయని చెప్పకన్నాడు ఆయన. అలా మార్చకూడదండి, వీడు చదవకపోయినా సరే తన స్వశాఖ వాడు మర్చిపోరాదు. ఇది వాడు ఏ స్కూల్లోంచి వచ్చాడనేది, ఇది వేదములో ఏ స్కూల్ వాడిది. యజుర్వేదం ప్రకారంగా ఉపనయనమైన వాడికి చేయవలసిన సంస్కారాలు ఒక రకంగా ఉంటాయి, ఋగ్వేద ప్రకారంగా ఉపనయనమైన వాడికి సంస్కారములకు మరొక రకంగా ఉంటాయి. అందుకు వాడు ఆ శాఖను అధ్యయనం చేయకపోయినా సరే పాపం చెప్పుకోవాలి, కానీ వద్దు అని ఆవేశపడి అనరాదు. పోనీ ఎప్పుడు రుక్షాఖాధ్యాయి యజుశాఖాధ్యాయి అంటున్నాడు కనుక జీవితం పూర్తి అయ్యేలోపల బుద్ధి వచ్చి ఆ వేదంలో కనీసం ఒక సూక్తమైన నేర్చుకుంటాడేమో సంతోషం. చూద్దాం ఇక్కడ మొత్తానికి ఎన్ని పోయే ఏం మిగిలే, ఇది ఆలోచించవలసిన అంశం అండి. ఇవాళ శృతిలో ఉన్న కొన్ని విషయాలు పరిశీలిస్తుంటే ఆశ్చర్యం వేసింది. వైశ్యులు 48 అక్షరాలు ఉన్నటువంటి గాయత్రిని చేస్తారట, దాని బోధాయన సూత్ర ప్రకారంగా చెప్తారు దాన్ని, జగతీ ఛందస్సు. అలాగే క్షత్రియులకి 44 అక్షరాలను గాయత్రి ఉంది. ఇవి మళ్ళీ వేదం నుంచి వచ్చినవే, అంటే వేదములోంచి వచ్చిన గాయత్రులు ఎన్నున్నాయి చూడండి. విప్రుల్లో కూడా ఒకనొక స్థాయికి వెళ్ళినటువంటి వారికి 32 అక్షరాలు గాయత్రి, అది రానంత వరకు గృహస్థులకి 24 అక్షరాలు గాయత్రి అని చెప్పారు. అంటే గాయత్రి అనబడేవి ఎన్నున్నాయి. ఇప్పుడు ఇందులో విప్రులు చేసే 24 అక్షరాలు గాయత్రి గురించే మాట్లాడుతున్నాం, మిగిలిన 48 ఏమయ్యాయి, ఎక్కడికెళ్ళే, అంటే అవన్నీ తెలియని పరిస్థితులకు వెళ్ళిపోయాం అప్పుడే. దానితోనే గాయత్రి బలం క్షీణించింది, క్రమక్రమంగా మనలో క్షీణించింది. గాయత్రికి బలం ఎప్పుడు ఉంటుంది, ఆ బలాన్ని మనం పొందలేకపోతున్నాం, తద్వారానే ఒక అద్భుతమైన తేజస్సు దెబ్బతింటుంది. ఈ మాటను విశ్వనాథ్ వారు తెలుసుకుని ఒక మాట అంటారు, ఈ నా జాతి తేజో మహాశ్యుతిని బ్రహ్మక్షత్ర తేజంబు మంట కలిసే అన్నాడు మహానుడు. ఎంత ఆర్తితో అని ఉంటాడో చూడండి ఇక్కడ. ఆ బ్రహ్మతేజము ఆ క్షత్రతేజము కోల్పోయి క్రమక్రమంగా అన్యుల దాడులకు గురై నిర్వీర్యమైపోతుంది జాతి. మళ్ళీ ఆ తేజస్సు రావాలంటే ఓజోసి, సహోసి, బలమసి, భ్రాజోసి, దేవానాం ధామనామాసి, శ్రియం ఆవాహయామి, బలం ఆవాహయామి అని ఆ గాయత్రీదేవిని ఉపాసన చేసి ఆ బలాన్ని మళ్ళీ తీసుకువచ్చి దేశాన్ని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత
మేము త్రికాలాల్లో ఉపాసిస్తామని ఉపనయన కాలంలో ఒట్టి పెట్టుకున్న వాళ్ళ మీద ఉందండి తెలుసుకోండి. అంతేగాని 35 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చాయి కదా, వారికేమో 35 ఏళ్ళు, పెళ్లి కూతురు 32 ఏళ్ళు. ఎంత నవయవ్వన దంపతులో ఆలోచించుకోండి ఇక్కడ ఎలాంటి స్థితి వచ్చిందో. ఇప్పుడు అప్పుడు పెళ్ళి, ఇంకా రేపు పెళ్ళి అంటే వాళ్ళు ఉపనయనం. ఎవరికి కావాలి ఉపనయనం అంటే, పూర్వం గురువు సమీపానికి తీసుకెళ్తున్నారు కనుక ఉపనయనం అన్నారు. ఇప్పుడు పెళ్లి కూతురు సమీపానికి ఉపనయనం, ఇది వచ్చింది అక్కడ. గురు సమీపానికి పోయింది అవునా లేదో ఆలోచించండి. ఇక్కడ అలాంటి పరిస్థితులు ఇంకా వాడికి గాయత్రి ఏమిటి, ఫలించడం ఏంటండి, ఒక దారపోగు వేస్తున్నారంతే. కానీ ఉపనయనే అనే మాటకు అర్థం గురువు సమీపానికి తీసుకెళ్లడానికై, వేదాది విద్యల అధ్యయనానికై సంస్కారం ఇస్తూ ఉపనయనం అన్నారు. ఇక్కడ ఇంకొక అర్థం, ఇక్కడ ఉపనయనే అంటే ఇంతవరకు అసావాదిత్యో బ్రహ్మ అని బ్రహ్మ విద్యగా గాయత్రిని చూసాం. ఆ బ్రహ్మ విద్యకు సమీపములో తీసుకుని వెళ్ళుట అనే దాన్ని ఇక్కడ అర్థం తీసుకోవాలి. కనుక నేను ఇప్పుడు చేస్తున్న గాయత్రి దేనికి వినియోగిస్తున్నాను, బ్రహ్మము వైపు నన్ను తీసుకువెళ్ళడానికై, అంటే బ్రహ్మము వైపు నా చిత్తవృత్తుల్ని మరల్చి బ్రహ్మ విచారణ చేసే దిశగా నాకు ఫలితం రావడానికై నేను దీన్ని వినియోగిస్తున్నాను. కనుక ఉపనయని అంటే బ్రహ్మమునకు సమీపముగా తీసుకువెళ్ళుటకై జపం చేస్తున్నాను. అది కర్మలో ఏం చెప్పాం, గురువు సమీపమునకై తీసుకువెళ్ళుటకై అన్నాం. ఇప్పుడేమనుకోవాలి, బ్రహ్మమునకు సమీపమునకు తీసుకువెళ్ళుటకై అంటే బ్రహ్మ విద్యకై జపం చేస్తున్నానని చేయాలి. ఇక్కడ అలా చేస్తే తప్పకుండా గాయత్రి బ్రహ్మ విద్యను ప్రసాదిస్తుంది. కనుక ఉపనయన వినియోగ అన్నప్పుడు ఈ భావాన్ని మనం తీసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసి న్యాసం చేయమని చెప్పారు. ఇక్కడ ఈ న్యాసం అనేది ముఖ్యంగా కనబడుతున్నది. మంత్రాన్ని న్యాసం చేయడం వల్ల ముందు కరన్యాసం చేస్తారు, తర్వాత అంగన్యాసం చేస్తారు. ఇది గాయత్రి మంత్రానికే కాక ఇతర మంత్రాలకు కూడా మనకు కనబడుతుంది. కరన్యాసం చేయడం అంటే వేళ్లల్లో ఒక్కొక్క మంత్ర భాగాల్ని తెచ్చుకుని మొత్తం చెయ్యంతా మంత్రమయమవుతుంది. అప్పుడు మంత్రమయమైన హస్తంతో హృదయము శిరస్సు శిఖ తాకితే ఆ మంత్రం ఆ భాగాల్లో చేరుతుంది. న్యాసము అంటే ఉంచుట. అలా కరమునందు మంత్రాన్ని ఉంచుకుని శరీరమునందు కూడా అంగములు అంటే అవయవములు వాటి యందు కూడా మంత్రశక్తిని నిహితం చేస్తాం. అప్పుడు శరీరమంత్రం ఏమైంది, మంత్రమయమైంది. ఎందుకంటే నువ్వు ఆ మంత్రదేవతా చైతన్యం పొందకపోతే ఆ మంత్రదేవతని పూజించడానికి అర్హుడవు కావు అనేది శాస్త్రం. మనకి మహన్యాసం చెప్పేటప్పుడు కూడా నారుద్రో రుద్రమర్చయేత్ అని ఒకటి ఉన్నది, రుద్రుడు కానివాడు రుద్రుడిని పూజించకూడదు అని. అందుకేం చేస్తారు, మహన్యాసమో లఘున్యాసమో చేసి నిన్ను నువ్వు రౌద్రీకరణం అంటే రుద్రశక్తిమయంగా శరీరాన్ని చేసుకుని అప్పుడు పూజిస్తాం. అలాగే మంత్ర జపం చేయాలంటే మంత్ర చైతన్యం నీ శరీరంలో ప్రవేశించి అప్పుడు మంత్రాన్ని జపించాలి. ఆ ప్రవేశింపజేసే ప్రక్రియ పేరే న్యాసము. ఇది ఇక్కడ తెలుసుకుంటే అన్ని మంత్రాలు చేసే వాళ్ళకి కూడా పనికొస్తుంది. ఇక్కడ కనుక మంత్రశక్తిని మనలో ఎలా నిహితం చేసుకుంటున్నావు, ముందు కరన్యాసం తర్వాత అంగన్యాసం చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రధానం నీ శరీరంలో ప్రవేశింపజేసుకోవాలి. అది దేనితో చేయాలి, చేతితో చేయాలి. అయం మే హస్తో భగవాన్, అయం మే భగవత్తర. చేతికి శక్తి ఉంటుందండి. ఇప్పుడు హీలింగ్ పవర్స్ అని మనకి విదేశాల నుంచి వచ్చి పడుతున్నావు చాలా కనబడుతుంటాయి, కుడి చేత్తో హీలింగ్, ఎడం చేత్తో హీలింగ్ అని. కానీ వేదంలో హస్తం గురించి వర్ణిస్తూ అయం మే హస్తో భగవాన్, అయం మే భగవత్తర. అంతేకాదు శివాభిమర్శన, దీని స్పర్శ వల్ల శివము కలుగ్గాక, హీలింగ్ పవర్ గురించి అంత గొప్పగా చెప్పాడండి. కనుక అరచేతి ద్వారా మంత్రశక్తిని ముందు గ్రహించి దానితో శరీరమంతా మంత్రాన్ని న్యాసం చేసుకుని జపానికి ఉపక్రమించుతున్నావు. అప్పుడు నువ్వు జపం చేసే మంత్రం యొక్క దేవత ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ధ్యాన శ్లోకానికి వెళ్ళాలి. అయ్యా మరి ముద్రలో వెంటనే ప్రశ్న వస్తుంది, ముద్రలు ఉన్నాయి కదండి, ముందు 24 ముద్రలు, గాయత్రి మొత్తం చేసిన తర్వాత 8 ముద్రలు వస్తాయి. అసలు దేవతారాధనలో ముద్రలు అనేవి ఉంటూ ఉంటాయి ఏ దేవతకైనా కూడా. గణపతికి అయితే 7 ముద్రలు, లలితా త్రిపుర సుందరికి దశమహాముద్రలు ఉన్నాయి, ఒక్కచోట నవముద్రలు కూడా కనబడుతూ ఉంటాయి. ఇలా ప్రతి దేవతకి కూడా ఉపాసించేటప్పుడు ఋషి ఛందస్సు, దాని తర్వాత దేవత చెప్పబడుతూ న్యాసము చేసి ముద్రలు కూడా చెప్తూ ఉంటారు. తద్వారా ఆ దేవత ప్రీతి కలుగుతుంది అని ఇక్కడ. అయితే ఈ ముద్రలు తెలిస్తే చేయవచ్చు, తెలుసుకుని చేయవచ్చు, కానీ తెలియలేదని జపం మానేయక్కర్లేదు. అది తెలుసుకోండి ఇక్కడ, ఇది చాలా ప్రధానమైనది. ఎందుకంటే సంధ్యావందన భాష్యకర్తలు ఏవేవి రాశారో పరిశీలించడం జరిగింది ఇక్కడ చెప్పే ముందు. ఎందుకంటే సంప్రదాయబద్ధంగా శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యకుండా మాట్లాడకూడదు కనుక, అధ్యయనం చేసే చెప్తూ ఉన్న విషయం ఏంటంటే గాయత్రి జపానికి ముద్రల అవసరం లేదని భాష్యకర్తలు రచించారు. ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ, అందుకే ముద్రలు రావండి అని. మరొక్కటి
ముద్రలు చేసేవాళ్ళు ఇద్దరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇద్దరిని కూర్చోబెట్టండి, ఇద్దరు ఒకలా చేయరు. అది కూడా ఉంటుంది భేదం. కృష్ణా జిల్లా వాడు ఒకలా చేస్తే గోదావరి జిల్లా వాడు ఒకలా చేస్తాడు. ఏమంటే నాదే గొప్ప అని నాదే గొప్ప అని వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు. కొట్టుకోవడానికి ఏదో సబ్జెక్ట్ దొరుకుతూ ఉంటుంది. ఏ ఇద్దరు సంధ్యావందనం ఒక్కలా ఉండదు. అది కూడా తెలుసుకోండి. కించిత్ భేదాలు, సంప్రదాయ భేదాలు, దాని పెద్ద గొడవ పడక్కర్లేదు. మనం మొదటి రోజే చెప్పుకున్నాం ఏ ఇద్దరు ఒకేలా భోజనం చేయరు. ఇది కూడా అలాంటిదే. కనుక ముద్రలులో కూడా భేదాలు ఉంటాయి. భేదాలు ఉన్నంత మాత్రాన మనం మనది మానేసి వాడు చేయాలని లేదు. అంటే ఒక ముద్రని రెండు మూడు రకాలుగా కూడా పట్టవచ్చు అని దానిలో భావం. ఇక్కడ ఇది గ్రహించితే చాలు. కనుకనే మనం పెద్దల ద్వారా ఏది నేర్చుకున్నామో ఆ ముద్రలు చెయ్యవచ్చు. ఒకవేళ ముద్రలు చెయ్యలేకపోతే బాధపడక్కర్లేదు అన్నారు. కనుక చేస్తే మంచిదే కానీ చెయ్యకపోతే తప్పేం లేదు. అది ముద్రలు లేవు అని చెప్పి అనుష్ఠానం మానరాదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ కొంతమంది అనగా విన్నాను, ఏమండి చేస్తున్నారంటే ముద్రలు రావడం అందుకే మానేశారని. మానేయడానికి ఏ కారణాలు దొరుకుతాయో వెతుకుతున్నారు. గాయత్రికి ఒక నిర్దిష్టమైన స్వరూపం ఉంది. ఒక మంత్రానికి ఒక నిర్దిష్టమైన రూపం ఉంటుంది. ఆ రూపం మహర్షి మంత్రంతో పాటు దర్శిస్తాడు. అతనికి శబ్దము మంత్రముగా వినబడుతుంది, మంత్రదేవత కనబడుతుంది. అది అతీంద్రియమైన దృష్టికి ఎలా కనబడిందో వర్ణిస్తాడు. దాని పేరు ధ్యానశ్లోకం. అది తెలుసుకోండి. అందుకే ఆ మంత్రానికి ఆ ధ్యానశ్లోకానికి అనుబంధం ఉంటుంది. అది తీసి వేరే ధ్యానశ్లోకం తెస్తానంటే కుదరదు. అది కూడా తెలుసుకోవాల్సిన ఒక ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. అలా ఇప్పుడు మనం గాయత్రి మాత్రం ధ్యానిద్దాం. అందరం ధ్యానించుకోవచ్చు ఆ తల్లి యొక్క స్వరూపాన్ని. ప్రాతకాలంలో ఒక విధంగా, మధ్యాహ్న కాలంలో ఒక విధంగా, సాయంకాలంలో ఒక విధంగా గాయత్రి రూప వర్ణన ఉంది. కానీ సమిష్టి గాయత్రి అంటే మూడు కలబోసినటువంటి గాయత్రి స్వరూప ధ్యానమే ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయై ముఖై స్త్రీక్ష్ణై యుక్తా మిందునిబద్ధరత్న ముకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరద అభయ అంకుశ కషా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్ వహంతీం భజే. ఇక్కడ పది చేతులతో ఉన్నటువంటి అమ్మవారు గాయత్రి మాత. ఇది మంత్రదేవత. చిత్రం ఏంటంటే పురుష మంత్రాలు ఉన్నాయి, నమశివాయ ఇత్యాది మంత్రములు. ఆ మంత్రము చేత చెప్పబడేవాడు శివుడే. కానీ మంత్రదేవత మాత్రం స్త్రీ రూపంలో ఉంటుంది. అది ఆశ్చర్యకరమైన అంశం. ఇక్కడ పంచాక్షరి మాత ఒక వర్ణన ఉందండి శివపురాణంలో. పంచాక్షరి తల్లి అలా ఉంటుందన్నమాట. పంచాక్షరి దేవత ఆవిడ. కానీ పంచాక్షరి ద్వారా పూజింపబడుతున్నవాడు మాత్రం శివుడు. మంత్ర చైతన్యం ఆ మంత్రదేవత వేరు, మంత్ర ఉద్దిష్ట దేవత వేరు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలా ఇప్పుడు గాయత్రి మంత్రదేవత ఈవిడ. ఈ మంత్రదేవత ఎవరిని చెప్తోంది? సూర్యమండలాంతర్గతమైన పరబ్రహ్మ యొక్క తేజస్సును చెప్తోంది. తెలుసుకోవాలి ఇక్కడ. కానీ గాయత్రి మంత్రం ప్రధానమైనటువంటి స్వరూపం ఎవరిది? సూర్యమండలాంతర్గతమైన పరమేశ్వర తేజస్సు. ఆయన తెలియజేసి మంత్రము యొక్క రూపము దేవత రూపం ఇలా ఉంటుంది. ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడ. ఆ తల్లి ఐదు వదనాలతో ఉన్నది. ఆ ఇదంతా ఆకారం అండి, మేమంతా నిరాకారం అంటాడు కూడా. అరే బాబు, ఆ నిరాకారంగా ఏ తత్వం చెప్పబడుతున్నదో అదే సాకారంగా నీకు బోధిస్తోంది. ఆకారం మనకు తత్వాన్ని బోధిస్తుంది. ఎందుకంటే ఆరాధించే తల్లి స్వరూపము ఐదు వదనములతో ఉన్నది ఇక్కడ అన్నారు. ఇక్కడ ఐదు వదనాలు. ప్రధానమైన శరీర వర్ణం మాత్రం ప్రాతకాలంలో మనం శ్వేతవర్ణంగా భావించవచ్చు. మొత్తంగా సమిష్టి గాయత్రి స్వరూపం శ్వేతవర్ణ సాంఖ్యాయనస గోత్ర అన్నాం. కనుక శరీరమంతా శ్వేతవర్ణమే. కానీ ఐదు వదనాలు ఐదు రంగుల్లో ఉన్నాయి. అంటే అమ్మవారి యొక్క స్వాభావిక వర్ణం మాత్రం శుద్ధస్ఫటికం. శుద్ధస్ఫటికం అంటేనే తెలుస్తుంది, నిర్వికారమైనటువంటి శుద్ధ జ్ఞానస్వరూపము. అది శుద్ధస్ఫటికం యొక్క స్వరూపం. కానీ ముఖాల్లో ఐదు ఉన్నాయి. ముఖాలు ఎందుకంటే భావప్రకటనకే. అలాగే ఈ ప్రపంచాన్ని నిర్వహించడానికి అమ్మవారు ఐదు వదనాలు స్వీకరించింది. ఈ ఐదు వదనాలు మన వైపు తిరిగినప్పుడుగా భావిస్తున్నాం కనుక ఒక పంక్తిలో ఉన్నట్టు మనం భావిస్తున్నాం. కానీ ఐదు వదనాలు పంక్తిలో ఉండవు, ఒక వరుసలో ఉండవు. ఇవి వరుసగా వృత్తాకారంలో ఉంటే నాలుగు వదనములు, పైన మరొక వదనం ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ అచ్చంగా శివభక్తులైన వారికి శివుడు పంచముఖాలు గుర్తొస్తాయి, అంతే కదా? సందేహం లేదండి. గాయత్రి స్వరూపమే పరమేశ్వరుడు. శివుడు ఐదు ముఖాల పంచముఖ పరమేశ్వర స్వరూపం సాక్షాత్ గాయత్రి స్వరూపమే. అది ఎలాగో ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ ఐదు వదనాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు చూపిస్తున్నాడు. ముక్త అంటే ముత్యపు తెలుపు, విద్రుమ పగడపు ఎరుపు, హేమ బంగారుపు రంగు, నీల స్పష్టమవుతుంది నలుపు, ధవళ తెలుపు. మళ్ళీ ఆ తెలుపు ముక్త తెలుపే, మళ్ళీ చివరికి ధవళ చెప్తున్నాడు. ముక్త అనుడు ముత్యపు తెలుపు, ధవళ అన్నప్పుడు స్ఫటికపు తెలుపు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ ఐదు వదనాలతో ఉన్నటువంటి తల్లి ఐదు ముఖాలకి కూడా ఒక్కొక్క ముఖానికి త్రిఈక్షణై. ఈక్షణం అంటే కన్ను, త్రీక్షణై అంటే మూడు కళ్ళు ఒక్కొక్కటికి. ఇప్పుడు చెప్పండి ఇంకేమున్నది? ఒక్కొక్క వదనానికి మూడు కళ్ళు అంటే మొత్తం 15 కళ్ళు.
అంటే ఆ లలితా మహాత్రిపురి సుందరి వల్లనే ఈమెకి, మరి ఆమె ఈమె కదా, అందులో భేదమే ఉన్నది ఇక్కడ. కనుక 15 నేత్రములు, ఒక్కొక్క ముఖానికి 3 నేత్రములు చెప్పున్నా. యుక్తా అంటే త్రీక్షణై యుక్తా, అంటే 3 కళ్ళతో ఉన్నటువంటి ఆ తల్లి శిరస్సుపై అత్యద్భుతంగా ఇందు నిబద్ధ రత్నముకుటాం, అందమైన కిరీటములు ఉన్న 5 వదనాలకి ఆ కిరీటంపై నెలవంక ప్రకాశిస్తున్నది ఇక్కడ. అంటే చంద్రశేఖరి అనమాట అమ్మవారు. తత్వార్థ వర్ణాత్మికాం, ఈ తల్లి స్వరూపము తత్వార్థ వర్ణములతో ఉన్నది. అంటే ఏమిటి అంటే కనబడుతున్న రూపము మంత్రం యొక్క రూపం కదా, మంత్ర చైతన్యమే రూపం. మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 24. తత్వాలు ఎన్ని ఉన్నాయి? 24. కనుక తత్వమును తెలియజేసేటటువంటి అక్షరములతో ఉన్నది అని తత్వార్థ వర్ణాత్మిక. అంటే 24 తత్వాలు, 24 అక్షాలైతే 24 అక్షాల చైతన్యం కలిసి ఆ రూపంతో గోచరిస్తోందని తత్వార్థ వర్ణము. ఇక్కడ వర్ణం అంటే అక్షరము అని అర్థాన్ని తీసుకోవాలి ఇక్కడ. తత్వార్థ వర్ణాత్మిక అటువంటి ఆ తల్లి. ఇంకొక అర్థాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవాలి, తత్వసంఖ్య. అది గాయత్రి దగ్గర వచ్చినప్పుడే మనకి తత్వమయి, తత్వాసన ఈ శబ్దాలు వస్తాయి. లలితా శాస్త్రంలో పరిశీలించండి, అక్కడే చూపిస్తాడు ఇక్కడ. అంటే 24 తత్వములంతటా వ్యాపించిపోయినది ఈశ్వర చైతన్యమే కదా, కానీ 24 తత్వాల్లో వ్యాపించిన ఈశ్వర చైతన్యమే గాయత్రి, 24 తత్వాలకు అతీతమైన శుద్ధ బ్రహ్మమే గాయత్రి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక తత్వార్థ వర్ణాత్మకంగా 2 అర్థాలు చెప్పాలి ఇప్పుడు. తత్వ అర్థం అంటే తత్వము అనగా పరబ్రహ్మ, తత్వం యాథార్థ్యే బ్రహ్మణి అని తత్వం గురించి అర్థం చెప్తూ శాస్త్రం చెప్తున్నమాట. కనుక తత్వములు అంటే 24 తత్వాలు అనే అర్థంతో పాటు తత్వం అనగా బ్రహ్మము అని అర్థం. అర్థము అంటే ఆ బ్రహ్మమునే ప్రయోజనముగా తాత్పర్యముగా కలిగినటువంటి తల్లి అని. మొత్తానికి పరబ్రహ్మమును బోధించే అక్షరములే తన స్వరూపముగా కలది. ఇది అర్థం అండి. తత్వార్థ వర్ణాత్మిక అంటే పరబ్రహ్మని బోధించే అక్షరములు తన రూపముగా కలది. దీన్ని బట్టి గాయత్రి మంత్రాక్షరాలని దేన్ని చెప్తున్నాయి? పరబ్రహ్మని చెప్తున్నాయి. కనుక పరబ్రహ్మను బోధించే అక్షరములు తన రూపంగా కలది. 2 అర్థాలు ఇప్పుడు వచ్చాయి కదా. తత్వార్థ వర్ణాత్మక అంత గొప్పగా ఉన్నది ఇక్కడ.